ఇప్పుడైందిన వార్త. ముదిరిన లడ్డు వివాదం, వైఎస్ జగన్ ఇంటిపై దాడి, పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే మీరు వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. సో తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం ఇప్పుడు ఏపీలో ఉద్రిక్త పరిస్థితి కారణంగా మారింది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం పైన దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న వేళ, జగన్ సర్కార్ హయాంలో జరిగిన కల్తీ పైన హిందూ సంఘాలతో పాటు ఏపీలోని పలు రాజకీయ పార్టీలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత. ఈ క్రమంలో తాజాగా బీజేపీ యువమోర్చా నేతలు మాజీ సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఇంటి బయట బైఠాయించి ఆందోళనకు దిగినారు. వారు గత ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మాజీ సీఎం హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ యువమోర్చా ఆందోళనకారులను కంట్రోల్ చేయడానికి పోలీసులు అక్కడ రంగంలోకి దిగారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో అవినీతి జరిగిందని, జంతువుల కొవ్వును తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించారన్న ఆరోపణల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురై జగన్ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను కొంతమంది పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం పైన దుమారం రేగుతున్న వేళ, ముఖ్యంగా హిందువులు ఆగ్రహంతో ఊగిపోతున్న వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారం అంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందని, కమిషన్ల కోసం కక్కుర్తిపడే జగన్ ఈ వ్యవహారాన్ని నడిపించారని పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆరోపిస్తున్నారు. ఇక టీటీడీలో జరిగిన ఈ అక్రమాలపైన వెంటనే విచారణ జరపాల్సిన అవసరం ఉందని, సిబిఐతో విచారణ చేయిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. దేశంలో ఉన్న కోట్లాది మంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అనేది క్షమించరాని నేరమని ఇప్పటికే పేర్కొన్న జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది హిందువుల మనోభావాలను కించపరచడం అని పేర్కొన్నారు. తిరుమల స్వామివారికి జరిగిన అపచారం జరిగిన నేపథ్యంలో గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు. మొత్తం 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ దీక్ష అయితే కొనసాగనుంది. సో ఈ పరిస్థితుల్లోనే మాజీ సీఎం జగన్ నివాసాన్ని బీజేపీ యువమోర్చా నాయకులైతే చుట్టుముట్టి ఆందోళన అయితే గనక నిర్వహించారు. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.